జిల్లాలో డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ద్వారా మూడు వందల నలభై రెండు ఖాళీలకు గాను అందులో నుండి రెండు వందల డెబ్బై ఎనిమిది అభ్యర్థులు ఉపాధ్యాయులుగా ఎంపిక కావడం జరిగిందని గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఉద్యోగ నియామక పత్రాలు అందజేయడం జరుగుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రవీందర్ రెడ్డి తెలిపారు ఇరవై ఏడు కేటగిరీలో రెండు వందల డెబ్బై ఎనిమిది ఎంపిక చేయడం జరిగిందని వివిధ కేటగిరీ రోస్టర్ పాయింట్లలో అభ్యంతర అభ్యర్థులు లేనందువల్ల కొన్ని ఖాళీగా మిగిలిపోయాయని ఇందులో ప్రత్యేక విద్యా ఉపాధ్యాయులు ఇరవై ఎనిమిది మంది ఎస్టీ

ఎంతమందిని నియామకించినారో మరి ఇక్కడ ఉన్నటువంటి నిర్మల్ జిల్లా డిఓ గారు మనం అడిగి తెలుసుకుందాం సరే ఇప్పుడు డిఎస్సి ఇరవై రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి జిల్లాలో ఎంతమంది విద్యార్థులకు అంటే ఈ డీఎస్సి రాసిన వాళ్ళు ఎంతమంది నియామకాలు జరుగుతున్నాయి ఎంతమంది ఈరోజు జాయిన్ అవుతున్నారు నిర్మల్ జిల్లాలో డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ మూడు వందల నలభై రోజులు మూడు వందల నలభై రెండు పోస్టులు అనౌన్స్ చేయబడ్డాయి అందులో వివిధ కేటగరీల్లో స్పెషల్ ఎడ్యుకేషన్ కేటగిరీలో కోర్టు కేసు వల్ల ఇరవై ఎనిమిది పోస్టులు ఇంకా వారికి నియామక ఉత్తర్వులకి ఎంపిక చేయాల్సి ఉంది మిగతాగా టూ సెవెంటీ ఎయిట్ పోస్టులకు గాను ఇవాళ హైదరాబాదులో ఈ యొక్క అభ్యర్థులు ఎవరైతే వన్ ఇస్ట్ వన్ సెలెక్ట్ అయినారో రెండు వందల డెబ్బై ఎనిమిది మంది గౌరవ సీఎం గారి చేతుల మీదుగా ఈ యొక్క డిఎస్సి అపాయింట్మెంట్ ఆర్డర్ నిర్మల్ జిల్లా అభ్యర్థులు తీసుకోబోతున్నారు చాలా శుభ ఎవరైతే ఈ నియమాక ఉత్తర్వులు తీసుకోబోతున్నారో వారందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు అలాగే నిర్మల్ నుంచి ఒక ఐదు బస్సులు అలాగే బైన్సా నుంచి ఒక రెండు బస్సులు గౌరవ అందరూ కూడా ఒక్కొక్క బస్సు చేసుకుని ఉన్నారు అలాగే మెడికల్ ప్రతి బస్సుకు ఒక మెడికల్ సిబ్బంది అలాగే ఎస్కార్ట్ కూడా అలాగే బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ కూడా ఏర్పాటు చేయడం కాబట్టి అభ్యర్థులందరూ చాలా కంఫర్ట్గా వెళ్ళేసి గౌరవ అందరికి కూడా బోర్డింగ్ పాస్లు ఐడి కార్డులు కూడా ఇవ్వడం జరిగింది అలాగే అక్కడ జిల్లాల వారిగా కౌంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది చాలా సిస్టమేటిక్ వేలో గౌరవ సీఎం గారి చేతుల మీదుగా ఈ యొక్క డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ అభ్యర్థులందరూ కూడా నియామక ఉత్తర్వులు అందుకున్నారు మరొకసారి హృదయపూర్వక అభినందన్ జూలైలో డిఎస్సి ఎగ్జామ్ రాయడం జరిగింది మొన్న ఫిఫ్త్కి వెరిఫికేషన్ ఈ వన్ ఇస్ట్ త్రీకి సెలెక్ట్ అవ్వడం ఎంతో హ్యాపీగా అనిపించింది అట్లాగే నిన్న వన్ ఇస్ట్ వన్లో కూడా డిఎస్సికి సెలెక్ట్ అవ్వడం ఈరోజు హైదరాబాద్ వెళ్ళి ఆర్డర్ కాపీస్ తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది ఈ జాబ్ రావడం ద్వారా అంటే నా ప్యాషనేటివ్గా ఈ జాబ్ని సంపాదించడం ద్వారా నేను మా ఫ్యామిలీ అందరం చాలా హ్యాపీగా ఉన్నాను జూలైలో డిఎస్సి ఎగ్జామ్ రాయడం జరిగింది అదేవిధంగా వన్ ఇస్ట్ త్రీకి సెలెక్ట్ కావడం చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా అంటే సర్టిఫికేట్స్ వెరిఫికేషన్లో కూడా చాలా బాగుంది ఈరోజు వని ఇస్టు వన్లో కూడా లిస్ట్ పెట్టడము దాంట్లో మా పేరు ఉండడము మా కుటుంబానికి ఎంతో గర్వకారణం అని చెప్తా చెప్పగలుగుతున్నాను ఇన్ని రోజులు మామూలుగా ప్రైవేట్ జాబులు చేసుకుంటున్నాం ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ రావడం అనేది మా కుటుంబానికి మాకు చాలా సంతోషంగా ఉంది మాకు ఈరోజు హైదరాబాద్కి వెళ్ళి ఎల్బీ స్టేడియంలో ఆ రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా నామపత్రాలు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ వర్క్ చేశాను ఇన్ని రోజులు ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో మాకు సీఎం రే రేవంత్ రెడ్డి సార్ గారు బీఎస్సీ ఇవ్వడం వల్ల నాకు చాయిస్ ఛాయిస్ వచ్చింది నేను ప్రిపేర్ అయ్యి మా పేరెంట్స్ వాళ్ళే నాకు రోల్ మోడల్ అంటే వాళ్ళ కష్టాన్ని నేను చూసి నాకు ఎవ్వరు ఇలా ఉండాలి అలా ఉండాలి ఎలా చదవాలి ఇట్లాంటివి ఏమీ వేరే వాళ్ళ దగ్గర కానీ అవన్నీ నేను వేరే వాళ్ళ దగ్గర నేర్చుకున్నవి ఏం లేవు అంటే జస్ట్ మా అమ్మ నాన్న ఎలా అంటే వాళ్ళు ఓన్లీ వాళ్ళు పడిన కష్టాలు కానీ వాళ్ళు ఎదుర్కొన్న ఒడిదుడుకులు కానీ వాటిని చూసి మాత్రం నేను ఈ కంపల్సరీ జాబ్ కొట్టి వాళ్ళు ఎలాగైతే మమ్మల్ని ఒక మంచి వ్యక్తిలాగా తీర్చిదిద్దిరో నేను కూడా నేను నా స్టూడెంట్స్ని తీర్చిదిద్దాలని కంపల్సరీ జాబ్ కొట్టాలని ఈ జాబ్ సాధించాను ఈ అవకాశం ఇచ్చినందుకు యూ